అమ్మవారిని దర్శించగలిగేటువంటి శక్తిని భగవంతుడు ఇస్తాడు. అందుకని దానికి మనం ఏం చేస్తున్నాం, ఇటు విగ్రహాన్ని ఆరాధిస్తూ ఇటు కలశాన్ని కూడా పెట్టుకుంటాం. అంటే రెండింటినీ కూడా ఏకకాలంలో ఆరాధించగలిగేటువంటి శక్తిని మనం సంపాదించుకుంటూ ఉన్నాం. అందుకే కలశాన్ని పెట్టే ప్రధాన కారణం. ఓకే గురుగారు, మరొక కాలర్ ఉన్నారు. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు చంద్రశేఖర్ మేడం. చంద్రశేఖర్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? తిరుపతి నుంచి మేడం. ఓకేనండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకేనండి, మీరు పుట్టిన తేదీ టైం చెప్పండి. 16/6/1995 సాయంత్రం మేడం. ఓకే, 16/6/1995 సాయంత్రం 7:25. 7:25కి ఏ ఊర్లో పుట్టారండి? పీలేరు మేడం. పీలేరు అంటే ఏ జిల్లాకు వస్తుంది అది? చిత్తూరు. అన్నమయ్య జిల్లా వస్తుంది మేడం. అన్నమయ్య జిల్లా. అన్నమయ్య అంటే చిత్తూరు జిల్లానే కదా ఇప్పుడు పేరు? చిత్తూరు జిల్లా వస్తుంది మేడం. ఓకే సరేనండి, మరి ఏ విషయంగా తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? మ్యారేజ్ అండ్ జాబ్ గురించి. గురుగారితో మాట్లాడండి, మీ డౌట్ని అడగండి. ఓకేనా, గురుగారితో మాట్లాడండి. హలో, నమస్కారం గురుగారు. నమస్కారం. పెళ్లి ఉద్యోగం గురించి అడగాలనుకున్నారు, ఏమైనా రెండు చేసుకోవాలనుకుంటున్నాను. ఓకే, మీది మీనరాశి అయింది, ధనుర్లగ్నం అండి, ఉత్తర భాద్ర నక్షత్రము, మీకు కుజదోషం ఉందండి, అందువల్ల ఈ రెండు కూడాను ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మీరు కుజుడికి అత్యంత ప్రీతిగా చేసుకోగలుగుతూ ఉంటే, అంటే కుజుడికి సంబంధించినటువంటి దానాలు చేయడము, కుజుడికి సంబంధించిన జపాలు అవి చేయించుకోవడము, ఇటువంటివి కనుక చేస్తూ ఉన్నట్లయితే మీకు తప్పకుండా మంచి జరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళుతూ ఉండండి. అలా వెళుతూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యక్ష నమస్కారాలు లేదు అభిషేకాలు పూజలు ఏది చేయించుకున్నా కానీ మీకు మంచి జరిగే అవకాశం ఎంతైనా ఉందండి. మీరు ఈ కుజుడితో పాటుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా చేస్తూ ఉన్నట్లయితే మీకు తప్పకుండా మంచి జరుగుతుందండి. అందులో ఎటువంటి సందేహము లేదు. ఎర్రటి వస్త్రములు మీరు ఎవరికైనా దానం చేస్తూ ఉండండి. ఎరుపు వస్త్రాలు తప్పకుండా ఉండండి. మీ జాతకరీత్యా ఈ సంవత్సరం ఉద్యోగము వివాహము రెండు అయిపోతాయి. ఓకే, విన్నారు కదండి, గురుగారు చెప్పిన రెమెడీస్ కనుక మీకు అర్థం కాలేదు లేదంటే చెప్పినప్పుడు మేము సరిగ్గా వినలేదు మర్చిపోయాము అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, సిటీ విజన్ డివోషనల్ ఛానల్లో ఈ లైవ్ అనేది టెలికాస్ట్ అవుతూ ఉంటుందండి. ఆ లైవ్ని సేవ్ చేసుకున్నట్లయితే సో మీకు ఆ లైవ్ మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు వాచ్ చేసి గురుగారు మీరు కాల్ చేసిన డేట్ అయితే మీకు గుర్తుంటుంది కాబట్టి ఆబ్వియస్లీ మీరు ఆ లైవ్ని ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే కనుక గురుగారు చెప్పిన రెమెడీ మీకు మళ్ళీ అర్థమవుతుంది.